సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు. కోర్టు నియమించిన కమిటీ ముందు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు రేపటి చర్చలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్రం ఆశిస్తోంది. అటు కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించాలని సుప్రీం బార్ అసోసియేషన్ రైతు సంఘాలని కోరుతోంది. నూతన సాగు చట్టాలని రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సాగు చట్టాల ప్రతులను తగలబెట్టారు. ఘాజీపూర్, టిక్రి, లోహ్రీల్లో సాగు చట్టాల కాపీలను తగలబెట్టిన రైతులు సమస్య పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన ఆగదని తేల్చి చెప్పారు. సాగు చట్టాలు రద్దయినప్పుడే తమకు పండుగ వచ్చినట్లని చెబుతున్నారు. రేపు కేంద్రం, రైతు సంఘాల మధ్య 9వ దఫా చర్చలు ఖచ్చితంగా జరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రూపాల తెలిపారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు నియమించిన 4 సభ్యుల కమిటీ ముందు హాజరై తమ సమస్యలను కమిటీ ముందుంచాలని కేంద్రం సూచించింది. మరోవైపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ సుప్రీంకోర్టు రైతులను కోరింది. మరోవైపు నూతన సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆప్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నూతన చట్టాలని సమర్థిస్తూ కథనాలు రాసిన వాళ్లు ఎలా రైతులకు న్యాయం చెయ్యగలరు అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో నార్థన్ రైల్వే పంజాబ్ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడం లేదా రూటు మార్చడం చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని సూచించింది.